చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దారికొచ్చారు. అసెంబ్లీ సీటును బాల్క సుమన్కు ఇవ్వడంతో ఓదేలు తిరుగుబాటు చేశారు. కేసీఆర్తో ఈ సాయంత్రం ఓదేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్, ఓదేలు మధ్య కేసీఆర్ రాజీ కుదిర్చారు. దీంతో ఓదేలు తన మనసు మార్చుకున్నారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యమని, అందరూ చెన్నూరు సీటు గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు ఓదేలు. చెన్నూరు ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనలో బాల్కన్ సుమన్ పైన ఓదేలు గారు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీఎంను ఆకస్మికంగా కలిశారు. సీఎంను కలిసిన తర్వాత ఆయనలో ఎటువంటి మార్పు వచ్చింది? ఇంతకీ సీఎం ఏం చెప్పారు? మన ముందు ఓదేలు గారు ఉన్నారు. చెప్పండి ఓదేలు గారు, సీఎం గారిని కలుస్తా అన్నారు, ఈరోజు ఆకస్మికంగా కలిశారు. సీఎం ఏం మాట్లాడారు? ఎటువంటి హామీ వచ్చింది మీకు? మొదటి నుంచి నాకు సీఎం గారు అన్ని విధాలుగా ఒక పేదవానికి టికెట్ ఇచ్చి, 3 సార్లు టికెట్ ఇచ్చి, గెలుపుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహకరించి 3 సార్లు పేదవానికి టికెట్ ఇస్తే మా నియోజకవర్గ ప్రజలు కూడా 3 సార్లు బ్రహ్మరథం బట్టి గెలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ వైపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమం లోపల మరి కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు, ఈ మధ్య జరిగిన ఘటనలు, ఈ మధ్య చోటు చేసుకున్న విషయాలన్నింటినీ సమీక్షించి వదిలి ఒక్కసారికి నీకు సముచిత స్థానం కల్పిస్తూ మీకు మీ క్యాడర్ను, నీకున్నటువంటి సమస్యలను ఖచ్చితంగా తీర్చా, ఇబ్బంది పడే సంవత్సరం లేదు, గవర్నమెంట్ మనదే వస్తుంది కనుక మనం మంచిగా ఉండే మంచి రోజులు వస్తున్నాయి కనుక ఒక్కసారికి మరి నా మాటగా గౌరవించాలని చెప్పంటే సరే మంచిది అని చెప్పి రావడం జరిగింది. అంటే సముచిత స్థానం అంటే ఎలాంటి హామీ సీఎం నుంచి మీకు వచ్చింది? అంటే ఫలానా నేను చెప్పలేదు. అంటే నీకు న్యాయం జరుగుతుంది, నీ క్యారెక్టర్ న్యాయం జరుగుతుంది. సముచిత స్థానం అంటే నీకు లెవెల్కు సంబంధించినటువంటి ఉంటే తప్ప నీకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నువ్వు మ్యాక్సిమం నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను ప్రయత్నం చేస్తా. నీ క్యాడర్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటా. నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా నీ క్యాడర్ కావచ్చు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు కావచ్చు, 2001 నుంచి ఉన్నటువంటి క్యాడర్ కూడా మన నియోజకవర్గ చెన్నూరులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే మంచిగా మన ప్రభుత్వంలో ఉండే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా చూసుకుంటా అని చెప్పారండి. నాకు కేసీఆర్ గారి మీద నమ్మకం కలిగింది. నేను మొదటి నుంచి కేసీఆర్ గారిని నమ్ముకొని ఉండగా కనుక మరి 3 సార్లు టికెట్ ఇచ్చి, మరి 3 సార్లు పార్టీ ఫండ్ ఇచ్చి నన్ను గొప్పగా చూసినటువంటి ముఖ్యమంత్రి మాటను కాదనలేక వారు బాధపడడం, నేను మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు మంచి పొజిషన్లో కోరుకునే వ్యక్తిలా నేను ఒక్కరిని. రేపు ముఖ్యమంత్రి కావడం కోసం నా వంతుగా ఒక సైనికుల యొక్క పనిచేయడానికి నేను మనస్ఫూర్తిగా అంటే మానసికంగా సిద్ధంగా ఉన్నాను. వదిలే గారు, మీకు టికెట్ రాకపోవడానికి ఒక స్పష్టమైన కారణాలతో మీరు ఆరోపణలు చేశారు. ఇవి అంటే ఒక మీరు ఇస్తున్న రిపోర్ట్ అనేది మార్ఫింగ్ కూడా జరిగిందని ఆరోపణలు చేశారు. ఇవేనా సీఎం దృష్టికి తీసుకెళ్లారా? అది బయటికి మాట్లాడలేని కొన్ని విషయాలు ఉంటాయి కనుక దయచేసి కొంచెం డిస్కస్ అయింది. దానికి సంబంధించి నన్ను కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. ఇలాగ మీ పైన ఆ ప్రాంతంలో అపారమైన విశ్వాసం ఉంది, మీ మాట పైన విలువ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోన మీరు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏ విధంగా ముందు ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద నాకు నమ్మకం ఉంది, కేసీఆర్ గారి మీద నా నియోజకవర్గ ప్రజలకు నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఇంట్లోకి పిలిచి మరి నాకు విషయం చెప్పి నీకు, నేను నియోజకవర్గ ప్రజలకు, నీ క్యాడర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని చెప్పని కేసీఆర్ గారు మనకు భరోసా ఇస్తే ఖచ్చితంగా నా క్యాడర్ కూడా నా విషయంలో విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే మా నల్లాల ఓదాలన్నా ఎవరికి హాని చేయరు, సమాజానికి తప్పు చేయరు, నియోజకవర్గ ప్రజలకైతే అంకితభావంతో పనిచేస్తారు. కనుక నా నియోజకవర్గ ప్రజలు, నా క్యాడరు నా మాటను, కేసీఆర్ మాటను గౌరవించి మరి కేసీఆర్ యొక్క ఆలోచన మేరకు ముందు పోవడానికి నా ప్రజలు నాతో కలిసి వస్తారని చెప్పని నాకు నమ్మకం ఉంది. ఇలాగ నియోజకవర్గంలో సీటు పొందిన బాల్కన్ సుమను మీ ఆరోపణలు చేశారు, మీరు ప్రతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సీఎంతో మాట్లాడిన తర్వాత ఎటువంటి సమన్వయం ఉండబోతోంది? మళ్ళీ ఖచ్చితంగా సీఎం గారే మళ్ళీ ఇద్దరిని పిలుస్తారు, ఇద్దరిని సమన్వయపరుస్తారు. ఇద్దరిలో ఎవరు లోపాలు చేస్తే ఆ లోపాలను ఎత్తి చూపెట్టి అటువంటి భవిష్యత్తు అసలు లోపాలుగా జరగకుండా ఇది టీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలి. అదే క్రమంలో ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటివి పక్కన పెట్టేసి కలిసి పనిచేస్తేనే
మరి ముందు పోయే అవకాశం ఉంటే కనుక బహుశా నేను కూడా ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఇద్దరిని పిలిపించి మాట్లాడతానని అనుకుంటున్నాను. ఇలాగ చెన్నూరు ఘటనను ప్రతిపక్షాలు దీన్ని ఇప్పటికే ఆసుపత్రికి వెళ్ళడం, పరామర్శించడం, ఇది టీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటగా చూస్తున్నారు, దీనికి ఎటువంటి సమాధానం చెప్తారు మీరు? అదొక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది తప్ప అది కావాల్సుకొని చేసింది కాదనేది అందరికి తెలుస్తూ ఉన్నది. దానికి రకరకాలుగా రాజకీయ పార్టీలు ఎట్లావు, ప్రతిపక్షాలు ఎట్లావు, ఏ చిన్న తప్పు దొరికినా, ఏ చిన్న అవకాశం దొరికినా ఖచ్చితంగా ఎండగట్టడం సహజం. అయినప్పటికీ కూడా అది గట్టయ్య అనే వ్యక్తి మనస్తాపానికి గురై చేసుకున్నది తప్ప అది ఇమ్మీడియట్లీ ప్లాన్గానో ఒక పథకం ప్రకారం చేసింది కాదు. దీన్ని కొద్ది రోజులు ఉంటుంది, ఆ తర్వాత సాధ్యమైపోతుంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు కానీ, మిగతా మిత్రపక్షాలు కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ ఖచ్చితంగా ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ దొరికితే మాట్లాడుతూ ఉంటారు. మొన్న 60 మంది 50 మంది చనిపోయే సందర్భంలో కూడా మరి అధికార పార్టీని సీఎం గారిని కూడా తప్పబట్టిన పరిస్థితి ఉంది. అంటే ఎక్కడైనా ఇటువంటి వ్యవస్థ ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఉదయ్ గారు, మీకు టికెట్ ఇవ్వలేదనే ఒక కారణంతో చివరికి ప్రాణాలు సైతం తీసుకోవాలనే ఒక దాన్ని ఆపేతనాలు మీ ఫాలోవర్ అని తెలియదు జరిగింది. ఈ ఘటనలో మిగతా వాళ్ళు కూడా చాలామంది గాయపడ్డారు, ఇటువంటి జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఇప్పుడు సీఎంని కలిశారు కాబట్టి తర్వాత ఏం చేయబోతున్నారు వాళ్ళకి? ఇది ఈ ఇన్సిడెంట్ ఈ సంఘటన జరగడం చాలా విచారదగ్గ విషయం, చాలా బాధాకరం. ఖచ్చితంగా వాళ్ళ విషయంలో కూడా సంబంధిత మన రామారావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే మరి వాళ్ళ అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నది, ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది కనుక వాళ్ళు చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే మరి మన సీఎం గారి చొరవతోటి అదేవిధంగా మేమందరం కలిసి మంచి హాస్పిటల్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ఎలాంటి జరగకుండా మంచి వైద్యం అందించడం కోసం మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కోఆపరేటివ్గా ఉండి మరి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా వైద్యం చేయించడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. మీరు చెప్పారు సీఎంని ఏదైతే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారో కేసీఆర్ని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతోనే నేను దీనికి ఒక పులిస్టాప్ పెడుతున్నా అంటున్నారు, ఎలాగ ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు ప్రజలకు అనేక పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా 24 గంటల కరెంటు, అదేవిధంగా ప్రాజెక్టులు, ఇవన్నీ పూర్తి కావాలంటే, తెలంగాణ ప్రజలకు నీటి అవసరం తీరాలంటే, కరెంటు అవసరాలు తీరాలంటే, సంక్షేమ పథకాలను అమలు కావాలంటే ఖచ్చితంగా సీఎం గారు అయితేనే బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ మా ప్రజలు బాధలు తీరాలంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలి, కేసీఆర్ గారితో ఇవన్నీ సాధ్యమనేది భావించే ఇలా కేసీఆర్ మాటకు నేను ఒప్పుకోవడం జరిగింది. ఇది మనకి ఓదేల్ గారు స్పష్టం చేస్తుంది. ఏదైతే వచ్చింది ఇది ఒక ఘటన మాత్రమే, ఒక ప్లాన్గా జరిగింది కాదు. ఈ నేపథ్యంలోన విమర్శలు, పరస్పర విమర్శల్ని పూర్తిగా సీఎం సమక్షంలో పరిష్కరించుకున్నాం. చాలా వరకు తనకు ఒక స్పష్టమైన హామీ వచ్చింది, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. గతంలో కూడా తాను పోటీ చేయడానికి ఆయనే కారణం. ఇప్పుడు ఆయనే పిలిచి అడగడంతో ఈ ఘటనకు, ఈ విమర్శలకు, ఈ వివాదానికి పూర్తిగా పులిస్టాప్ పడుతుందని చెప్తున్నారు. మరోవైపు బాల్కన్ సుమన్తో మరోసారి కలిసి సీఎంను కలిసే అవకాశం ఉంది కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఉన్న అపోహలు కావచ్చు, లేకపోతే ఈ ఘటన వల్ల ఏర్పడినవి కావచ్చు, పరిష్కరించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామిరెడ్డితో గణేష్, TV9 హైదరాబాద్.